ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన స్థానిక కోట శాసన మండలి ఎన్నికల్లో విజేతలెవరో మరి కాసేపట్లో తేలనుంది ఉదయం గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది అన్ని పార్టీలను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది నల్లగొండ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది రేపుతున్న ఎమ్మెల్సీ అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరిగింది డిసెంబర్ రెండున తొమ్మిది జిల్లాల్లోని పన్నెండు స్థానిక కోటా మండలి స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా నామినేషన్ల ఉపసంహరణ దశలోనే ఆరు స్థానాలకు అధికార టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది దీంతో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలకు నల్గొండ ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేశాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలవుతోంది ఖమ్మం జిల్లాలో అంబేద్కర్ భవన్ నల్గొండలో డ్వామా కార్యాలయం మహబూబ్నగర్లో అంబేద్కర్ కళాభవన్ రాజేంద్ర నగర్ ఆర్డీఓ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజార్టీ సీట్లున్నాయి అయితే టీఆర్ఎస్ లోకి అనూహ్యంగా వలసలు పెరగటం ఇరు పార్టీల అభ్యర్థులు విపరీతంగా ఖర్చు పెట్టి పోటాపోటీ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పోలింగ్ రఫ్ జరిగింది టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పీ నేత జానారెడ్డి నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ ఎన్నికను కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అటు ఈ స్థానంలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే సవాల్ విసిరారు అయితే అన్ని పార్టీలను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది మరోవైపు రెండేసి స్థానాలున్న మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ టీడీపీలు ఒక్కో సీటు చొప్పున పోటీ చేశాయి దీంతో ఈ రెండు జిల్లాల్లో నాలుగు స్థానాలు గెలుచుకునేందుకు టీఆర్ఎస్ భారీ కసరత్తే చేసింది ప్రథమ ద్వితీయ ప్రాధాన్య ఓట్లను విభజించి ఇద్దరు అభ్యర్థులకు ఓట్లేయించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది మొత్తానికి ఆరు స్థానాల్లోనూ తమ అభ్యర్థులే విజయం సాధిస్తారని టీఆర్ఎస్ ధీమాగా ఉంది